ఇవ్వండి ఇవ్వండి. రవి బయటకు వెళ్ళిపోతున్నాడు. బయటకు వెళ్తున్నాడు? ఎప్పుడు బయటకు వెళ్ళి ఏం చేస్తాడు? ఏమో ಮಾಡಬೇಕಾಗಿರೋ ಕೆಲಸಗಳು ಬೇಕಾದಷ್ಟಿವೆ. ಮನೇನ ಸ್ವಚ್ಛ ಮಾಡ್ಕೋಬೋದಲ್ವಾ? ಅದೇ ಕದಾ ಐಗಾರಿಗೆ ಚಿರಾಗ ಅಂದಂತ ವಂಟಲ ಸಾಯಂ ಚೇಮನ್ನ ಚೆಗೆಟ್ಲೇದು ಚಿರಾಗು ಫ್ರಸ್ಟ್ರೇಷನ್ ಕೈ ಕೊರೆ ತೂ ಭೀ ಮೇರೆ ಜೈಸಾ ಘರ್ ಪೆ ರಹ ಕೆ ಎಕ್ಸರ್ಸೈಜ್ ಕರ್ ಕನೀಸ ಮನ ಡಾನ್ಸ್ ಯೋಚ್ ಕದಾ అల్లరా నీ వీటిలో నింద వైఫ్ ని హెల్ప్ చేయాలందా? ఎల్లా రీతిలు అదాన ఏటూ నల్లది ఒట్టు మనసు లాక్క. ఏమో నేను అలా బయట తిరిగి వస్తానంతే. తిరిగి వచ్చి ఏం చేస్తావా? ఇంకా నువ్వు డ్రా తీసుకో. ఇట్లా అన్ని స్టాక్ ఇప్పుడు బయట తిరిగి వస్తే లేనిపోను అన్ని లోపలికి వస్తాయి. నాకు బోర్ కొడుతుంది, పిచ్చకి పోతుంది. బట్ నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఏం బాబా ఇష్టం ఖుషి ఆగిద్దిరా? ఏం సమాచారా? ఏముంది, ట్రాఫిక్ పొల్యూషన్ తగ్గిపోయింది, ఓజోన్ లేయర్ 95% వరకు రికవర్ అయింది, మడ్డసు రేప్స్ తగ్గిపోయింది, అందరూ కలిసి సంతోషంగా ఇంట్లోనే ఉంటున్నారు. అంతేనా పిల్లలా? అది మట్టూ ఇల్ల, ఫస్ట్ టైం పండుగ రోజు ఇంట్లో అందరం కలిసే జరుపుకున్నాం, అదూ బాబాయ్ హ్యాపీదా. ఇప్పుడు గానీ వీడు బయటకు వెళ్తే తర్వాత అందరం బాధపడదు. ఒకటి గురించి ఆలోచించుకోవడం స్వార్థం అంటారా? చెప్పిన అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? ఆయన ఫ్యామిలీ లేకపోతే ఇంకెందుకు? అదే కదా, ఆయన ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తే ఇంట్లోనే ఉంటారు. ఏరా అది, ఐ లవ్ మై ఫ్యామిలీ, అందుకే హ్యాపీగా టీవీ చూస్తూ గడిపేస్తాను. నేను టీవీ చూస్తూ కూర్చోవాలా? ఇప్పుడు ఏమంటారు? ఏమంటాం? సేమ్ గా చెప్పినట్టు డబ్బుల పది మంది సంపాదించుకోవచ్చు, ప్రాణ పది మంది సంపాదించుకోవాలి కదా. ఏమంటారా సీన్? అంతేకాదు రా బాబు, ప్రాణమకి వస్తే కష్టం కదా. మనిషికి డబ్బు తెలివి మాత్రం ఉంటే సరిపోదు, కాస్తంత ఓపిక ఉండాలరా. ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళావంటే ఇంటిని బాధ నష్టపోవాల్సి వస్తుంది. పుట్టడానికి 9 నెలలు ఓపిక పట్టావు, బతకడానికి కొన్ని రోజులు ఓపిక పట్టలేవా? కాబట్టి ఇది ఎవరి ఇళ్లలో వాళ్ళుండి ఈ వీడియో అందరం చేశాం. మీ అందరూ కూడా ఇంట్లో క్షేమంగా ఉండండి. స్టే హోమ్, స్టే సేఫ్.